मन लक्ष्य नेरवेर्चुकोवाल्सिंदे मन पालन मन कावाल्सिंदे अनि चेप्पि తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప తెలంగాణ వారి నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు టైగర్ నరేంద్ర భాయ్ సార్. ఆ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈ తెలంగాణ యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ యువతకు జోష్ నింపిన తరుణంలో ఇప్పుడున్నటువంటి మూర్ఖత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మాటలు నమ్మి ఆయన స్థాపించిన పార్టీని టిఆర్ఎస్ తో విలీనం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్న తరుణంలో కేసీఆర్ యొక్క నిజమైన చరిత్ర నీచమైన చరిత్ర తెలుసుకుంటారు. మూర్ఖత్వ ఆలోచన గుర్తించి అనియత పోకడలను గుర్తించి తెలంగాణ ఉద్యమ పోరాట చేస్తున్న తరుణంలో కూడా టిఆర్ఎస్ పార్టీ చేరినప్పుడు కూడా ఏనాడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించకుండా ఉండలేదు. అప్పుడు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మం గురించి ఆలోచించారు. సిద్ధాంతాన్ని వీడి పక్కకు పోలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న పార్టీ ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన పార్టీ ఎంఏ పార్టీ అటువంటి పార్టీతో కేసీఆర్ చెట్టపట్టాల్సి వచ్చింటుంటే ఇవాళ దాన్ని వ్యతిరేకించి ఇలా బయటకు వచ్చి తిరిగి ఉద్యమాన్ని కొనసాగినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర భాయ్ సార్. అటువంటి ఒక మహానుభావుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేడు హిందూ ధర్మ రక్షణ కోసం పరితపిస్తూ ధర్మ రక్షణ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అనేక మంది యువతకు నరేంద్ర భాయ్ సార్ స్ఫూర్తి. ఒకవైపు గోల్కొండ శివం బద్దం బాలరెడ్డి గారు, మరోవైపు టైగర్ నరేంద్ర గారు, వీళ్ళిద్దరు కూడా ఈరోజు భాగ్యనగర్ ప్రతి యువకుడు కూడా హిందూ ధర్మం గురించి ఆలోచించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వీళ్ళిద్దరే మాకు స్ఫూర్తి. వీళ్ళిద్దరు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. ఒక యుద్ధం చేశారు. ఇక్కడ భాగ్యనగర్ లో హిందువులు క్షేమంగా ఉంటారంటే, ప్రశాంతంగా ఉంటారంటే, ఈ కుహన లౌకికవాదులు అని మత ఛాందస్వాదులు అన్ని మూసుకొని కూర్చున్నారంటే ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల యొక్క కృషి ఫలితం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి టైగర్ నరేంద్ర భాయ్ సాహెబ్ యొక్క వర్ధని సందర్భంగా వారిని స్మరించుకుంటూ తప్పకుండా ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వారు త్యాగం చేశారో కష్టపడి పనిచేశారో దాన్ని వారి కుటుంబంతో పాటు ఇలా ఆలయ భాస్కర్ గారు వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు వారి కుటుంబంతో అంతా కూడా ఇప్పుడు కూడా ఇదే ధర్మరక్షణ కోసం ఇదే పార్టీ నవీన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పార్టీని విస్తరించడానికి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తి చేసుకుని తప్పకుండా ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామ్జీ గోన్ గోండు జాతి యొక్క ఆది దేవుడు, ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం. ఇలా గోండు జాతికి స్వాతంత్ర్యం కల్పించాలి. ఆ రోజు నిజాం కాలంలో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ అరాచకాలకు వ్యతిరేకంగా యుద్దం చేసిన గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ యొక్క సైన్యాన్ని తట్టుకోలేక, ఆయన చేస్తున్న పోరాటం తట్టుకోలేక నిర్మల్ నడిబొడ్డున ఆయనతో పాటు 1000 మంది సైన్యాన్ని ఒకే ఊడల వారికి ఉరిదీసిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం ఎప్పుడు పట్టుకోదు, చరిత్రలో చిరస్థానం వేసిపోతా ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్ర కుమరం భీమ్ గాని రామ్జీ గోండ్ గాని వీరిద్దరు కూడా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీ గోండు జాతిని, ఆదివాసీ జాతి కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఇలా మృతాన్నే ముద్దటువంటి గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క చరిత్రను రాబోయే తలకు అందించాల్సిన తరుణంలో దురదృష్టవశాత్తు వాళ్ళ చరిత్రను తిరమణ చేసేటువంటి ప్రయత్నం గతం నుంచి పాలకులు చేస్తున్న విధానాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. 1000 ఊడల మరిన్ని పూర్తిగా తీసేటువంటి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తున్నది తెలంగాణ ఉద్యమకాల చరిత్రను తెరమరు చేసినటువంటి ప్రభుత్వాలను పాలకులు గుణపడని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే ఇలాంటి గొప్ప వీరుల యొక్క చరిత్రను రాబోయే తరాలకు అందించాలని ఒక స్ఫూర్తితో ఇలాంటి గొప్ప వ్యక్తుల చరిత్రను తప్పకుండా పాఠ్యాంశాలను చేస్తాం. యువతలో మన స్ఫూర్తి కలిగించే విధంగా ఒక ఆలోచన కల్పించే విధంగా
చరిత్ర తెరమర కాకుండా ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తప్పకుండా పార్టీ ఆన్సర్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రామ్జీ గోండ్ గారిని స్మరిస్తూ తలుస్తూ వారు చూపిన బాటలో ప్రతి యువకుడు నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత మాతాకి జై.